ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పిఠాపురం ఎమ్మెల్యే పెండుమ ధర్మా గారు పిఠాపురం నియోజకవర్గం తన ఓటు హక్కు వినియోగించుకుందుకు రావడం జరిగింది. పోలింగ్ బూత్లో ఓటు వేసి తిరిగి వస్తున్న పరిస్థితి ఉంది, మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఎలా సాగుతుంది పోలింగ్ ప్రక్రియ, ఎలా ఉండబోతుందంట? ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల పాలన మెచ్చి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మా సమస్యలు తీరుతాయి, మా కష్టాలు తీరుతాయనే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చే మాట. ఆ దిశగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా జగన్ గారిని ముఖ్యమంత్రికి చేసుకుంటే మళ్ళా మన బతుకులు బాగుంటాయనే విధంగా జరుగుతున్న సందర్భంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా వంగా గీత విశ్వనాథ్ గారికి ఒక ఓటు, చలమల శెట్టి సునీల్ గారికి ఒక ఓటు వేస్తున్న విధానం మీరే చూస్తూ ఉన్నారు. ఆ దిశగా ఈ రెండు ఎంపీ ఎమ్మెల్యే వంగా గీతా విశ్వనాథ్ గారు ఇద్దరూ కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నెగ్గబోతా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా ఉదయం నుంచి కూడా పోలింగ్ బూత్లకి అయితే భారీగా ఓటర్లు అయితే వస్తున్న పరిస్థితి, ఎలా ఉండబోతుందంటారు ఈ పరిణామాలు? ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా ఓటింగ్ ఈ టర్మ్ జరిగే విధానం ఉంది. తప్పనిసరిగా ఏది జరిగినా అత్యధిక ఓటింగ్ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా ఇతను ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృక్పథంతో వచ్చే విధానమే తప్పించి, ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ప్రజల సమస్యల్ని ప్రజల కష్టాలని చూసినటువంటి ముఖ్యమంత్రిగా ఒక్క పథకం కూడా సామాన్యులకి ఇది నేను ఇచ్చానని చెప్పుకోలేని దయనీయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉండడం వలన ఈ రోజున చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఓటేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు. అది అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళా ఈయన ముఖ్యమంత్రిగా ఉంటే మా సమస్యలు మా కష్టాలు తీరుతాయనే విధంగా ఈ రోజున పోలింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చూస్తున్నా ఇది పరిస్థితి, ఈ రోజైతే తన ఓటు హక్కును వినియోగించుకుని పిఠాపురం ఎమ్మెల్యే పెండుమ ధర్మా గారు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని ఉదయం నుంచి కూడా భారీగా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకునేందుకు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకి పిఠాపురం నియోజకవర్గం తరలి వస్తున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు గెలిపించేందుకు అందరూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉందని పిఠాపురం ఎమ్మెల్యే పెండుమ ధర్మా గారు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామతో ప్రకాశ్, ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.